అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు. ఏమిటది ఆత్మసేవ? ఆత్మ శుశ్రూష అనేది ఒక గురు సేవ. అంటే అందరి అందు ప్రేమ భావం కలిగి ఉండడం. ఇది స్థూలంగా ఒక మాటలో చెప్పుకోవాలి అని అంటే అందరి అందు ప్రేమ భావం కలిగి ఉండాలి. భేద బుద్ధిని విడనాడాలి. వీరు ధనవంతులని, వీరు దరిద్రులని, వీరు పండితులని, వీరు పామరులని, వీరు బ్రాహ్మణోత్తములని, వీరు చండాలురని, వీరు తెలివి గలవారని, వీరు తెలివి తక్కువారని, వీరు స్త్రీలని, వీరు పురుషులని ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క ఇదే కాకుండా మానవులలో భేదమే కాకుండా అక్కడ ఏమన్నారు, సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు. మానవునికి మానవుని అందే కాదు, పశుపక్షి క్రిమి కీటకాదులు ఎందుకు కూడా సమబుద్ధే ఉండాలి. అలాంటి దృష్టి, దాన్ని ఆత్మదృష్టి అని కూడా అంటారు. రెండవది అంగసేవ. తన శరీరమును నియమితాచారముగా గురువు చెప్పిన పద్ధతుల యందు వర్తింపజేయడం అంగశుశ్రూష. ఇప్పుడు గురువుకు దాసుడయ్యాడు, వచ్చాడు, గురువు దగ్గరికి చేరాడు. గురువు దగ్గరికి చేరిన క్షణంలోనే గురువు ఆజ్ఞాపించాడు ఏమని, నాయన వేటి ఎందు నీకు అభిమానం ఉన్నదో వాటిని నావిగా నాకు గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు. ఏమిటవి? తనువు, మనస్సు, ధ్యానం. నాయన వాటిని నాకు ధారమై, నాకోసం ఏం చేసుకుంటాడండి, ఇన్ని తనువులు ఏం చేసుకుంటాడు, ఇంత ధనం ఏం చేసుకుంటాడు, ఈ మనస్సును ఏం చేసుకుంటాడు కాదు. సాధకునికి దా వాటి యందు అధికమైనటువంటి యొక్క ప్రేమ ఉంది. తన తనువుపై తనకు ప్రేమ ఉంది, తన మనస్సు ఆలోచన మీద తనకు ప్రేమ ఉంది, తన ధనం మీద తనకు ప్రేమ ఉంది. మరి ఈ ప్రేమతోనే నీ మనస్సు నిండిపోయి ఉంటే, అమ్మా ఈ ప్రేమలతోనే నీ మనస్సు నిండిపోయి ఉంటే ఇక మరి అది దూరేది ఎక్కడా? గురువు చెప్పినటువంటి యొక్క జ్ఞానం ప్రవేశించడానికి అసలు స్థానం ఎక్కడా? ఒకవేళ దానికి స్థానం కావాలంటే ముందు ఖాళీ చేయి మీ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఈ ప్రేమను. సొంత లాభం కొంతమాని అసలు వదులుకోమనలేదు లేండి, కానీ కానీ నాకివ్వు అన్నాడు గురువు. శిష్యుడు అంత ఎక్కడ ఆలోచించాడు, ఏదో అట్లా అంటే మంత్రం చెప్తారు ఇవ్వలే చెప్పరేమో అనుకున్నాడు. అనుకొని అంటావా నాయన అంటాను, అయితే అను తనువు మనస్సు ధనము గురుదక్షిణగా ధారపోస్తున్నాను అన్నాడు. నిజంగా ధారపోసాడా? పోసేటట్లయితే గురువు ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి కదా, గురువు చెప్పిన పద్ధతి ప్రకారమే నడుచుకోవాలి కదా. గురువు దీన్ని నంది అంటే నంది అనాల్సిందే, పంది అంటే పంది అనాల్సిందే కదా. ఇక రెండవ ఆలోచన ఉందా? లేదు. అయితే ఏమన్నారు గురువు గారు, మీతో అనలేదు కానీ గురువుగారి ఉద్దేశం ఏమిటి, నాయన ఇవి నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు, నీ తనువు నీ దగ్గరే ఉంటుంది, నీ మనస్సు నీ దగ్గరే ఉంటుంది, నీ ధనం నీ దగ్గరే ఉంటుంది, కానీ నేను ఏ పద్ధతులు నీ జ్ఞానానికి హాని కలిగిస్తాయో ఆ పద్ధతుల ఎందు దీన్ని వినియోగించగాకు, ఏ పద్ధతుల వలన నీ జ్ఞానము అభివృద్ధి చెందుతుందో ఆ పద్ధతి ఎందే నీవు దీన్ని వినియోగించు అని, ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో నీ నడకను నిర్దేశించినటువంటి వాడు గురుమూర్తియే. ఆ తీరుగా నడుచుకున్నప్పుడు రెండవ శుశ్రూష నేను కలిగి ఉన్నట్టు. ఇక మూడవది స్థాన శుశ్రూష.
తాను సమాజంలో ఎంత గొప్పవాడైనా చివరకు రాజైనా చక్రవర్తి అయినా జనకుడు అంతటి వాడు పోయి రోజు ఆ గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ బోధ ధర్మాన్ని గ్రహించొచ్చాడు. అలాగే కృష్ణుడు కూడా 12 సంవత్సరాలు సాందీపుల వారి ఆశ్రమంలో గురుసేవ చేసుకుంటూ బోధ ధర్మాన్ని గ్రహించాడు. ఇవన్నీ మనం చరిత్రలలో వింటున్నాం. కాబట్టి శిష్యుడు గురుస్థానానికే వెళ్ళి బోధ ధర్మాన్ని గ్రహించాలి, కానీ గురువును తన స్థానంలో రప్పించుకోవాలనేటువంటి ఒక పట్టుదల పనికి రాదు అన్నది. చూడండి, ఇక్కడ కూడా అసలు గురువుగారు తన ఇంటికి రావద్దని కాదు, రప్పించుకోవద్దని కాదు, కానీ పట్టుదల. పాండ్రమ్మ గారు ధనవంతులు కాబట్టి వాళ్ళ ఇంటికే గురువుగారు వస్తే అక్కడికే వెళుతున్నారు, అక్కడే ఉంటున్నారు. వాళ్ళు పూరి గుడిసే కదా మా ఇంటికి వచ్చి ఎందుకు బోధ చేస్తారు అనేటువంటి కించిత్వం లేకుండా గురువు చెట్టు కింద ఉన్న, గురువు చండాలుని గృహమందు ఉన్న, గురువు దొంగవాడి ఇంట్లో ఉన్న, నువ్వు గురువు దగ్గరకు వెళ్ళే బోధ ధర్మాన్ని గ్రహించాలి. ఇది స్థాన శుశ్రూష. అందుకే గురుస్థానంలో ఈ కార్యక్రమాలు నిర్మాణం చేయడం. మీ పనులు చెడగొట్టాలని కాదు, మీకు బాధ పెట్టాలని కాదు, కానీ ఈ రూపంగానైనా సరే ఆ గురుస్థానానికి వస్తారు. ఎక్కడ గురువు ఉంటే అదే గురుస్థానం అని ఈ కార్యక్రమాలు ఆరాధనలని. మనం ఆరాధన చేయకపోతే మీ గురుగారికి ఏమైనా లోపం వస్తే, ఇప్పుడు మా కరుణానంద మంచుగొండ బాబాయ్ ఆర్యుల వారికి ఈ ఆరాధన చేయకపోతే ఏమైనా నష్టం వస్తుందా? ఏమీ రాదు. పోని ఓ భక్తుడు చనిపోయాడు, ఆయన ఆరాధన చేయకపోతే ఏమైనా నష్టం వస్తుందా? ఆయనకు ఆయన మోక్షానికి ఏమైనా భంగం కలుగుతుందా? లేదు. ఆయన జీవించి ఉన్నప్పుడే పొందాల్సినటువంటి యొక్క స్థితిని అతను పొందాడు. కానీ ఆ రూపంగానైనా నీవు ఆ స్థితిని పొందడం కోసమై చేసే ప్రయత్నంలో ఈ పూజలు, ఆరాధనలు, ఈ భజనలు ఇవన్నీ కూడా ఒక కారణాలు దోహదపడడం. ఇక నాలుగవది భావ శుశ్రూష. తన భావములో గురురాయుడే పరబ్రహ్మముగా దలంచి నా గురోరధికం, నా గురువు కంటే అధికమైనటువంటిది ఇంకోటి లేదు. ఆ మంత్రములే కానీ, ఆ తంత్రములే కానీ, ఆ దేవతలే కానీ, వాటికి మూల పురుషుడైనటువంటి యొక్క ఆ పరబ్రహ్మమే కానీ సృష్టికి కారణభూతమైనటువంటి యొక్క, సృష్టికి అతీతమైనటువంటి యొక్క ఏ పరబ్రహ్మమును గురించి చెప్పుకుంటున్నామో ఆ పరబ్రహ్మము కానీ గురువు కంటే అధికం కాదు. ఎవనికి? శిష్యునికి మాత్రమే. ఇది అందరికీ చెప్పిన మాట కాదు. కాబట్టి ఇక నన్ను రక్షించేటువంటి వాడు, నన్ను కడతీర్చేటువంటి వాడు త్వం పిత త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క జనన మరణ రూపమైనటువంటి యొక్క సంసారమునందు గల ప్రేమను భంగం చేసేటువంటి వాడు అతడే తల్లి, అతడే తండ్రి, అతడే స్వబంధువు, స్వచ్ఛదేవత. కాబట్టి గురురాయుడే పరబ్రహ్మముగా దలంచి ఇతర భావములు లేకయుండుట, ఇతర భావములు లేకయుండుట, అది భావ శుశ్రూష. ఈ నాలుగు శుశ్రూషణములు లోలత గావించుకొనుచు అప్పుడు లోకాతీతమైనటువంటి దానిని అవలోకించి, ఆ గురువుగారి ద్వారా దాన్ని అవలోకించి, ఈ లోకము జోలి విడు నాయన ఎంత మాయేరా అని, ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా, నీకు ఈ యొక్క శాస్త్రాలతో పని లేదు, నీకు ఈ కర్మాదులతో పని లేదు, నీకు ఇతరమైనటువంటి ఏ సాధనలతో కూడా పని లేదు. ఇందాక కృష్ణమూర్తి అయ్య గారు చెప్పారు కదా, అవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? రూపాయలు 100 పైసలు ఇవ్వడున్నట్లుగానే సమస్త కర్మఫలములన్నీ కూడా జ్ఞానమునందే పరిసమాప్త అవుతుందని శ్లోకం ద్వారా కూడా చెప్పారు కదా. శ్రేయాంద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞో పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత. సకల కర్మఫలములన్నీ ఎక్కడ ఇవిడున్నాయి? జ్ఞానమునందే ఇవిడున్నాయి, అంతర్భూతమై ఉన్నాయి.
చివరికి సమస్త కర్మఫలములన్నీ కూడా జ్ఞానంలో అంతర్భూతం కావాల్సిందే. సమస్త ప్రవహించేటువంటి యొక్క కాలువలు నదులన్నీ కూడా పోయి సముద్ర గర్భంలో కలపాల్సిందే. ఎందుకంటే దాని పుట్టుక స్థానం అది. సముద్ర గర్భంలో గంగానది ఉంది, కృష్ణానది ఉంది, యమునానది ఉంది, సరస్వతి ఉంది, సమస్తమైనటువంటి నదులన్నీ ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నదులు? ఆ సముద్రంలో నుంచే వచ్చినాయి. ఆ సముద్రంలోని నీరు, ఆ ప్రచండమైనటువంటి యొక్క భానుడి ప్రతాపం వలన, సూర్యరశ్మి వలన ఆవిరై మేఘములుగా ఏర్పడి వర్షించి కాలవలై నదులై నదములై ఇవి తిరిగిపోయి మళ్ళీ సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి వీటికి పుట్టుకకు స్థానం అదే, వీటి యొక్క లయమునకు కూడా స్థానం సముద్రమే. జ్ఞానము సముద్రం వంటిది. ఉపమానంగా చెప్తున్నాను, జ్ఞానం ఎలాంటిది అంటే సముద్రం వంటిది. ఈ కర్మ ఫలములన్నీ కూడా ఆ సముద్రంలో నుంచి బయటకు వస్తున్నాయి, మళ్ళీ పోయి ఆ సముద్రంలోనే కలుస్తున్నాయి. కాబట్టి నీవు ఆ సముద్ర రూపమైనటువంటి యొక్క జ్ఞానమును పొంది తరించు అర్జున. ఉన్నాయి కర్మలు చేస్తే వీటి ఫలితం వాటికే ఉంది. పూజల ఫలితం పూజలకే ఉంది, యజ్ఞాల ఫలితాలు యజ్ఞాలకే ఉన్నాయి, దానాల ఫలితాలు దానాలకే ఉన్నాయి. కానీ నువ్వు కోరుకుంటున్నటువంటిది ఏమిటి? మోక్షం కదా. నువ్వు స్వర్గం కోరుకోవటం లేదు. ఒకవేళ స్వర్గమే కోరుకుంటున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఈ వ్రతములు, జపములు, తపములు, యజ్ఞములు, యాగములు, క్రతువులు, దానములు, ఈ సమస్తమైనటువంటివన్నీ కూడా నువ్వు చేయాల్సిందే. ఎందుకు సందేహం లేదు. ఒకవేళ నువ్వు మోక్షం కోరుకుంటున్నట్లయితే ఇక్కడ పొద్దు కూర్చోద్దు. ఇవన్నీ ఇంతకుముందే చేసొచ్చావు. అసలు మానవ జన్మకు రాకపూర్వమే ఇవన్నీ చేస్తేనే కదా నీకు మానవ జన్మ వచ్చింది. ముందులే మొదటే మనం చెప్పుకున్నాం కదా, సత్కర్మ పరిభాగతో బహునాం అన్నాడు కదా. ఇవన్నీ ఇంతకుముందే చేసుకున్నావు, మళ్ళీ వాటిని ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అని అంటే నీ లక్ష్యం వేరుంది, నీ కోరిక వేరుంది. నువ్వు మోక్షం కావాలని కోరుకుంటున్నావు. కాబట్టి మోక్షాసక్తుడైనటువంటి యొక్క సాధకుడు ఇతరమైనటువంటి యొక్క కర్మాదుల యొక్క ఫలములను ఆశించాల్సిన అవసరం లేదు. జ్ఞానామృతైన తృప్తస్య కృతకృత్యస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యమస్తి చేన సతత్వవిత్. శంకరాచార్యుల వారు అంటున్నారు, జ్ఞానామృతము త్రాగి తృప్తి నందినటువంటి యొక్క యోగికి ఇతరమైన ఏ కర్మాదులతో పని లేదు. జ్ఞానామృతమును త్రాగి తృప్తి నందినటువంటి యొక్క జ్ఞానికి ఇతరమైన ఏ కర్మాదులతో కూడా పని లేదు. ఒకవేళ నాకింకనూ చేయవలసినటువంటిది మిగిలి ఉన్నట్లయితే, మిగిలి ఉన్నది అనుకున్నట్లయితే అతడు జ్ఞానియే కాడు అని. ఇప్పుడు నీవు జ్ఞానివా అజ్ఞానివా అనేటువంటి ప్రశ్న నీవే వేసుకోవాలి. జ్ఞానివైతే జ్ఞానామృతముతోనే తృప్తి చెందుతావు, జ్ఞాని కాకపోయినట్లయితేనే నీ మనస్సు పదే పదే కర్మాదుల వైపు పరిగెడుతుంది. అవి నీకు పరమశాంతిని కలిగించవు. నీవు పరమశాంతిని కోరుకుంటున్నట్లయితే అవి నీకు కలిగించవు. వ్రత విధానాన్ని తపాంసి యజ్ఞ సత్యంచ తీర్థాశ్రమ కర్మయోగ స్వర్గార్థమేవ శుభమద్రువంచ జ్ఞానం ధ్రువం శాంతికరం మహార్థం. ఈ వ్రతములు, దానములు, తపస్సులు, యజ్ఞములు, యాగములు ఇవన్నీ కూడా ఆశ్రమ స్వీకారాలు, ఇవన్నీ కూడా స్వర్గార్థమేవ శుభమద్రువంచ స్వర్గ సుఖములను ఇచ్చునేమో కానీ జ్ఞానం ధ్రువం శాంతికరం మహార్థం పరమశాంతి స్వరూపమైనటువంటి యొక్క మోక్షమునిచ్చినటువంటిది జ్ఞానమే. కనుక జ్ఞాని జ్ఞానమునందే నివసించాలి, జ్ఞాన స్థితి అందే నివసించాలి. విన్నా జ్ఞాన సంబంధమైనటువంటి మాటల్ని వినాలి, పలికినా ఆ పలుకులే పలకాలి, చదివినా తద్రూపమైనటువంటి యొక్క పలుకుల్నే చదవాలి, తద్రూపమైన శాస్త్రాలనే చదవాలి, చేసిన ఆ రూపమైనటువంటి కర్మాదులనే చేయాలి. ఇప్పుడు ఈ కర్మ ఏమిటి? జ్ఞానరూపమైన కర్మ. ఇప్పుడు ఈ ఆరాధనం ఏమిటి? జ్ఞానరూపమైన కర్మ. ఇదే జ్ఞానికి మహాయజ్ఞము, ఇదే జ్ఞానికి సమస్తమైనటువంటి యొక్క పుణ్యకర్మల యొక్క మకుటం. ఎందుకు ఏమండి ఏమవుద్ది? ఇక్కడ ఒక చూపేశాం, ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడే విన్నాం, ఇక్కడే అంతా చేస్తాం, పోతుపోతా అక్కడ ఒక చూపేస్తే ఏమవుతుంది? పాపమా? గుళ్ళకెళ్తే పాపమా అండి? ఎవరన్నా అంటారా అన్నమాట? ఎవ్వరు కానీ జ్ఞాని అనలేడు,
గురువు అనేది ఎవరు గుళ్ళకుండా పుణ్యమే. వెళ్తాం, వెళ్ళొద్దని కూడా అనటం లేదు, వెళ్ళాలి కొన్ని పరిస్థితుల్లో తప్పదు. నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవింద అనే స్థితిలో వెళ్ళాలి. కానీ వెళ్ళినా అక్కడ నీ దృష్టి ఏముండాలి? అక్కడ ఏదైతే చూస్తున్నావో అది వెంకటేశ్వర స్వామి రూపం కాదు, అది కూడా గురుస్వరూపమే. అక్కడ నీ గురుస్వరూపమే కనిపించాలి. నీవు అక్కడ నమస్కరించినా కూడా నా గురువుకే నేను నమస్కరిస్తున్నాననేటువంటి యొక్క అంత ధీరత్వమైన అంతఃకరణ నిశ్చయం ఉండాలి. లేకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే, లేదండి నేను అక్కడికి పోయి గురుస్వరూపం అనే దండం పెట్టుకుంటున్నానండి, అది నీకు నీ అంతఃకరణానికి తెలియాలి. నువ్వు వెంకటేశ్వర స్వామి అనే దండం పెట్టుకుంటున్నావో అది గురుస్వరూపం అనే దండం పెట్టుకుంటున్నావు. ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. ఉపమానం అంటే పెద్ద కథ కూడా కాదు, ఒక మాటలోనిదే. బుర్హానయ్య గారికి ఒక సందర్భంలో కోయచిల్ కానీ గ్రామంలో మరి కొమరగిరి లక్ష్మయ్య గారు అనేటువంటి యొక్క గురువు గారు అంటే ఫీల్కాన్ లక్ష్మణరావు గారి శిష్యుడు, అక్కడ పూర్వకాలంలో కొంచెం వాదన జరిగింది. ఇద్దరు జరిగిన సందర్భంలో వీరు చెప్పిన దాన్ని వారు కాదన్నారు. అప్పుడు వీరేమన్నారంటే, సరే మీరు కాదన్నారు కదా మీరు చెప్పండి పోని అని అంటే, నన్ను గురువుగా భావిస్తే నేను చెప్తాను అన్నారు. ఎవరు? కొమరగిరి లక్ష్మయ్య గారు. అప్పుడు బుర్హానయ్య గారు ఏమన్నారు, అసలు మిమ్మల్ని గురువుగా భావించడం ఏమిటి నాయన, ఆ కుక్కను కూడా నేను గురుస్వరూపంగానే భావిస్తున్నాను అన్నాడు. ఇక మీరు ఆలోచించుకోండి, ఆ కుక్కను కూడా నేను గురుస్వరూపంగానే భావిస్తున్నాను అంటే ఇక్కడ కొమరగిరి లక్ష్మణ్ గురువు గారిని కుక్కతో పోల్చినట్లా? కాదు, ఆ దృష్టి అక్కడ ఉన్నది కుక్కే, ఇక్కడ ఉన్నది కొమరగిరి లక్ష్మయ్య గారే. కానీ ఇక్కడున్నది ఒక గురు దృష్టే ఉంది, ఇక రెండో దృష్టి లేదు. అది మమాత్మ సర్వభూతాత్మ స్థితి అంటే దాన్ని అంటారు. తనలో సర్వము, సర్వములో తాను, తనకంటే వేరుగా ఇంకొకటి లేదు. ఖాదరయ్య గారు తత్వంలో ఒక పదం రాశారు, విధము తెలిసితే విరాట్ పెళ్లికి దీపం పట్టింది నేనే కదా అన్న. ఆది ఆర్యానంద సుధా లహరి లహరి అనే గ్రంథంలో ఆ యొక్క ఖాదరయ్య గారు రాసినటువంటి యొక్క తత్వాలు అంటే అబ్బాస్ గారి గురువు గారు, మా తాతగారి గురువు గారు, మన సాంప్రదాయ పెద్దలు, విధము తెలిసితే విరాట్ పెళ్లికి దీపం పట్టింది నేనే కదా. అంటే ఈ సృష్టి జరిగేటప్పుడు, సృష్టి జరిగేటప్పుడు ఎవరు చేశారు సృష్టి? ఆ సృష్టికర్త సృష్టి చేశాడు, సృష్టి జరిగింది. ఆ సృష్టి జరగడానికి ఆ యొక్క సృష్టికర్త దగ్గర కూడా ఆ నేను దీపం పడితేనే ఆ సృష్టి జరిగింది అని ఆ పదం యొక్క అర్థం. అంటే నా వల్లనే. అంటే ఇక అర్థమేమిటి, ఇక నాకంటే ఆ యొక్క సృష్టికర్త వేరుగా లేడు, నేనే సృష్టికర్తనై ఉన్నాను, నేనే ఈ సంస్థాన్ని సృష్టించాను, నేనే ఈ సంస్థాన్ని ధరిస్తున్నాను, నేనే ఈ సంస్థాన్ని భరిస్తున్నాను, నాలోనే తిరిగి నేను ఈ సంస్థాన్ని అంతర్భూతం చేసుకుంటున్నాను. యథోర్ణే నాభిస్తంతు నోచ్చరే దిదాగ్ని క్షుద్ర విశ్వలింగ పుశ్చరంతేవమేవా స్మదాత్మాన సర్వే లోకా సర్వే దేవ సర్వే ప్రాణ సర్వాణి భూతాన్ని పుమాంశరది బృహదారణ్యోపనిషత్తు. సమస్తమైన లోకములను, సమస్తమైన దేవతలను, సమస్తమైనటువంటి ప్రాణులను నా నుండియే సాలి పురుగు తన గర్భం నుండి తంతువులను వెలుపలికి తీస్తూ ఆ తంతువులను తిరిగి తన గర్భంలో చేర్చుకున్నట్లుగా నాలో నా నుండి ఈ సమస్తాన్ని కూడా సృష్టిస్తూ మళ్ళీ నాలోనే చేర్చుకుంటున్నాను. ఆ నేనే నేనై ఉన్నాను. ఆ సృష్టికర్త యొక్క అఖండ చేతన బ్రహ్మమైంది నా స్వరూపమే. ఇక్కడ
చీమ దోమ కుక్క నక్క పంది అయినది కూడా నా స్వరూపమే. దాన్నే అఖండ జ్ఞానం అంటారు, దాన్నే అద్వైత జ్ఞానం అంటారు. ఆ దృష్టి అది మోక్షస్థానం. ఆ దృష్టి కలగడం కోసమై మనం అచిరకాలం గురుసేవ చేస్తూ గురుబోధ వింటూ ఉండాలి. ఆ స్థితి నీకు ఈ క్షణంలోనే కుదరచ్చు, లేక చివరి క్షణంలోనైనా కుదరవచ్చు. దాని నిర్ణయం లేదు. ఒకవేళ అప్పటికి కుదరకపోయినా అయినా నువ్వు నష్టపడేదేమీ లేదు. చెప్పారు కదా, తత్రదం బుద్ధి సంయోగం లభతే పౌరోదహితం ఎతతే చతదో భూయ సంసిద్ధ పురనందన. అర్జునుడికి సందేహం కలిగింది, ఈ యొక్క యోగం నుండి ఈ ప్రయత్నం నుంచి సంపూర్ణం కాక తప్పినటువంటి వాడు ఏమవుతాడు, వ్యర్థమైనా చేసిన ప్రయత్నం అంటే. లేదు లేదు అర్జున, ప్రాప్య పుణ్య కృతం లోకానుషిత్వ శాశ్వతి సమహ శుచీనాం శ్రీమతం గేహేవ భ్రష్ట విజాయతే అధవా యోగీనమేవా కులే భవతి ధీమత ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మయా దృశ్యం. ఈ యోగం నుండి సంపూర్ణంగా కదప్పినటువంటి వాడు మరలా అధోలోకాలకు వెళ్లకుండా, అధో జన్మలకు వెళ్లకుండా అతడు ఉత్తమ లోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి జ్ఞాని గర్భమునందో ధనవంతుని గర్భమునందో బిడ్డగా పుడతాడు. ఏది ఈ ప్రయత్నం చేసి కూడా సంపూర్ణం కాక ఆ స్థితి రాకపోతే తప్పుతాడు కదా. సంపూర్ణం కాక తప్పినటువంటి వాడు మరలా వెనువెంటనే జ్ఞాని గర్భమందో ధనవంతుని గర్భమందో బిడ్డగా పుట్టి తత్రతం బుద్ధి సంయోగం లభతే పూర్వ దైహికం ఏదైతే జత్తుతో భూయ సంసిద్ధ గురునందన. ఎక్కడ నుండి అయితే ఈ యోగమును వీడిచి భ్రష్టుడై వచ్చాడో అక్కడ నుండి ప్రారంభించి పూర్ణ సిద్ధిని పొందుతాడు అన్నాడు. కాబట్టి ఏ విధంగా కూడా చింతించాల్సిన అవసరం లేదు. అందుకే ఏమన్నారంటే, నీ భారమంతా గురువు మీద వేయి, గురువు చెప్పినట్టు నువ్వు నడుచుకో, ఇదే నువ్వు చేయాల్సినటువంటి సాధన. జయ సద్గురు మహారాజుకు.